తాడిపత్రి పట్టణంలోని జేసీ కుటుంబ సభ్యులను టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ ఈ రోజు పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం జగన్పై మండిపడ్డారు. రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం అమల్లో ఉందని పేర్కొన్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డి జగన్లా దేశాన్ని దోచుకోలేదన్నారు. దొంగ కేసులు పెడితే భయపడేది లేదని చెప్పారు. జగన్ మమ్మల్ని ఏమీ చేయలేరన్నారు. ఇలాంటి రాజకీయాలు తమిళనాడు చూస్తున్నామని గుర్తు చేశారు. జేసీ కుటుంబానికి ట్రావెల్స్ వ్యాపారం కొత్త కాదని తెలిపారు. 16 నెలలు చిప్పుకూడి తిన్న జగన్ ఏపీ ప్రజలందరితో చిప్పుకూడి తినిపించాలనుకుంటున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని రాసుకుంటున్నాం, వడ్డీతో సహా చెల్లిస్తామని చెప్పుకొచ్చారు. దొందరలోనే తిరగబడే రోజు వస్తుందని జాగ్రత్త అంటూ వార్నింగ్ ఇచ్చారు. వాహనాలు అమ్మిన డీలర్లను ఎందుకు విచారించడం లేదు? జగన్ కు వ్యతిరేకంగా మాట్లాడితే జైల్లో పెడుతున్నారు. జగన్ జైలుకి వెళ్తాడు కాబట్టి అందరినీ జైలుకు పంపాలనుకుంటున్నారని తెలిపారు. మేము తప్పు చేయలేదు కాబట్టి బెయిల్ వస్తుంది, జగన్ తప్పు చేశాడు కాబట్టి 16 నెలలు జైల్లో ఉన్నారు. 2012 నుంచి నాపై అనేక ఆరోపణలు చేశారు. 6 లక్షల కోట్ల అవినీతి అన్నారు. కనీసం 6 రూపాయలు అవినీతి కూడా చూపలేకపోయారని నారా లోకేష్ అన్నారు. నర్సీపట్నంలో ఒక డాక్టర్ గారు ఈ కరోనా వ్యాధి ఉంది, పీపీఈ ఇవ్వండి అంటే ఆయన అరెస్ట్ చేశారు. సుధాకర్ రావు గారిని హింసించారు, అన్ని రకాలుగా హింసించారు. హింసించి చివరికి ఏం చెప్పారు, మెంటల్ హాస్పిటల్ ఇంట్లో పెట్టారు. ఇంత నేను ఇంకో పక్కన సొంత జిల్లా చిత్తూరు జిల్లా డాక్టర్ గారు అనితారాణి గారు ఏం జరిగింది, అందులో ఎస్సీ డాక్టర్ గారు ఏం జరిగింది, అక్కడ ఉన్న ఉప ముఖ్యమంత్రి గారు అవినీతి చేస్తున్నారు, అడ్డగోలుగా ఆయన ఆపరేషన్ చేయమంటున్నారు. నేను చేయనని నిలబడినందుకు ఆమె పైన ఈరోజు దాడి జరుగుతుంది. మొన్న ఏం జరిగింది, ఒక బీసీ నాయకుడు అచ్చెన్ నాయుడు గారిని అరెస్ట్ చేశారు. నేను అడుగుతున్నా ఈ ప్రభుత్వాన్ని, బీసీకి ఇవ్వాల్సిన 34% రిజర్వేషన్ మీరు 24% తగ్గించారని అడిగినందుకు మీరు అరెస్ట్ చేశారా? లేదా 3500 కోట్ల బీసీ సోదరులకు ఇవ్వాల్సిన నిధుల్ని దారి మళ్లించారని నిలదీసినందుకు నేను ఆయన అరెస్ట్ చేశారా? లేదంటే నామినేటెడ్ పదవుల్లో బీసీలకి మీరు అన్యాయం చేస్తున్నారని అడిగినందుకు ఆయన పైన ఈరోజు కేసులు పెట్టారని ఈ ప్రభుత్వం నడుపుతుంది. 151 మంది బాలకే సైనికుల్ని ఏకంగా బహుబలి లాగా ఎదుర్కొంటున్న అచ్చం ఈరోజు తీసుకెళ్లి మీరు దొంగ కేసులు పెడతారు. ఏం చెప్పారు మీరు, 150 కోట్ల అవినీతి జరిగిందని రిమాండ్ రిపోర్ట్లు ఏం రాశారని 3 కోట్లు కూడా రాయలేదు. అంటే ఎన్ని అబద్ధాలు చెప్తున్నారు? అసలు వైకాపా పార్టీలో ఉన్న బీసీ నాయకులు మీకు సిగ్గుందని అడుగుతున్నా, దొంగ ధైర్యం ఉందని అడుగుతున్నా. ఒక బీసీ నాయకుడి పైన దొంగ కేసు కట్టిన మీ ప్రభుత్వంలో మీరు ఏం చేస్తున్నారు, తిప్పి అచ్చన్న అయిపోయిన దాడి చేస్తారా? ఎన్నాళ్ళు సాగుతుంది దాడి? ఈరోజు జేసీ ప్రభాకర్ రెడ్డి గారి పైన ఏం జరిగింది, ఆయన బండ్లు కొనుక్కుంటే ఏం తప్పు లేని వ్యక్తిని తీసుకెళ్లి జైల్లో పెడతా. ఆ కొనిన ఆయన కంపెనీలో ఆయన డైరెక్టర్ కాదు, ఆయన ఒక్కదామే సంతకం పెట్టలేదు, ఆయన తీసుకెళ్లి జైల్లో పెడతా. అది కూడా ఎప్పుడు జరిగింది, ఫిబ్రవరి నుంచి వరుసగా 22 కేసులు పెట్టుకుని వచ్చారు. అన్ని కేసుల పైన ప్రభుత్వం బెయిల్ ఇచ్చింది. మన లాయర్లు కోర్టు బెయిల్ ఇచ్చారు, చాలా స్పష్టంగా చెప్తారు ఏం లేదు ఇక్కడ అని బెయిల్ ఇచ్చారు. ఆయన కూడా కావాలని, ఆయన హెరాస్ చేయాలని అర్ధరాత్రి కోవిడ్ రూల్స్ ప్రకారం 6 గంటలు ఎవరు బయటకు రాకూడదంటే 4:30కి అధికారులు ఇంటికి వెళ్ళి ఆయన అక్కడి నుంచి ఎత్తుకొస్తారు.